తెలుగులో అప్పుడప్పుడు మాత్రమే క్రీడా నేపథ్యంలో వస్తుంటాయి కథానాయకులో లేదంటే దర్శకులో వ్యక్తిగత అభిరుచికొద్దీ ఆ నేపథ్యంలో సినిమాలు చేయాలనుకున్నప్పుడు మాత్రమే అవి సాధ్యమవుతుంటాయి అలా ఈసారి వరుణ్ తేజ్ బాక్సింగ్ పై ప్రేమను ప్రదర్శిస్తూ గనీ కథను సిద్ధం చేయించారు మూడేళ్ల కిందట పురుడు పోసుకున్న ఈ సినిమా కరోనాతో చిత్రీకరణ దశలోనే ఆటంకాలు ఎదుర్కొంది సినిమా సిద్దమయ్యాక కూడా పలుమార్లు విడుదల తేదీలు వాయిదా పడ్డాయి ఆలస్యమైన ఎట్టకేలకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది వరుణ్ తేజ్ బాక్సర్గా ఎలా రాణించాడో చూద్దాం బాక్సింగ్ జోలికి వెళ్ళనని తన తల్లికి మాటిచ్చి కూడా బాక్సర్గా రాణించే ప్రయత్నంలో ఉంటాడు గని గనికి ఘనమైన వారసత్వమే ఉంది తను ఎవరో కాదు ఒకప్పటి రాష్ట్ర ఛాంపియన్ బాక్సరైన విక్రమాదిత్య తనయుడు విక్రమాదిత్య జాతీయ ఛాంపియన్గా నిలిచేందుకు ఒక అడుగు దూరంలో ఉన్నప్పుడు సొంత మనుషుల చేతుల్లోనే దారుణంగా మోసపోతాడు దానికి తోడు స్టెరాయిడ్స్ వినియోగించాడనే మచ్చ కూడా పడుతుంది అయితే తన తండ్రి విషయంలో ఏం జరిగిందో తెలియని గని మొదట ఓ అభిప్రాయంతో ఉంటాడు తనదైన లక్ష్యంతో తల్లికిచ్చిన మాటని కూడా పక్కనబెట్టి బాక్సింగ్ రింగులోకి దిగిన గనీకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి తను అనుకున్నది ఎలా సాధించాడు గని తన తండ్రి గురించి తెలుసుకున్న నిజం ఏమిటి అది తెలిసాక ఏం చేశాడు ఈ కథలో విజేంద్ర సిన్హా ఈశ్వర్నాథ్ ఎవరన్నది తెరపైనే చూడాలి క్రీడా నేపథ్యంలో సాగే సినిమాల్లో నాటకీయత పుష్కలం ఆటలో ఎత్తులు పై ఎత్తులు ఎవరిదో గెలుపు అనే ఉత్కంఠ ఆ క్రమంలో చోటు చేసుకునే అనూహ్య మలుపులు ఇలా ప్రేక్షకుణ్ణి రక్తి కట్టించే అంశాలన్నీ అందులో ఉంటాయి వీటికి క్రీడా వ్యవస్థలోని రాజకీయాలు కుటుంబ అనుబంధాన్ని కూడా మేలవిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకర్షించేలా సినిమాల్ని రూపొందిస్తుంటారు గానీ ఆట కంటే కూడా రెండో అంశంపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది ఆటతో ముడిపడిన కథానాయకుడి ప్రతీకార కథగానే ఇది ప్రస్ఫుటమవుతుంది ఆటలో ఓడిపోయిన క్రీడాకారుడితో పాటు అతని కుటుంబ సభ్యుల భావోద్వేగాలు వాళ్ళని సమాజం చూసే విధానం చుట్టూ ఈ కథని అల్లిన విధానం ప్రత్యేకంగా అనిపిస్తుంది స్పోర్ట్స్ డ్రామాల్లో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమాని అయినప్పటికీ కథంతా కూడా ఓ ఫార్ములా తరహాలో ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగడం మైనస్ గా మారింది అని నాకు అనిపించింది ఇక కథ విషయానికి వస్తే ప్రథమార్థంలో చెప్పుకోదగ్గ కథ ఏమీ లేదు విక్రమాదిత్య ఫ్లాష్ బ్యాక్ తో కథ మొదలవుతుంది సినిమా గని అతని ప్రేమ కుటుంబ ఆవిష్కరిస్తుంది విరామ సన్నివేశాల్లో ద్వితీయార్థంలోనైనా అసలు కథ డ్రామా విక్రమాదిత్య మోసపోయిన తీరును ఆవిష్కరిస్తూ ద్వితీయార్థం మొదలవుతుంది క్రీడా వ్యవస్థలోని రాజకీయాలు బెట్టింగ్ మాఫియా ప్రవేశం వంటి అంశాలు ద్వితీయార్థాన్ని ఆసక్తికరంగా మారుస్తాయి అయితే వీటికి మరింత సంఘర్షణ జోడించడం అవసరం అనిపిస్తుంది ఇండియన్ బాక్సింగ్ లీగ్ చుట్టూ సాగే సన్నివేశాలు వర్తమాన క్రీడా వ్యవహారాలను గుర్తు చేస్తాయి బాక్సింగ్ నేపథ్యం బలమైన నటులు ఆకట్టుకునే నిర్మాణ విలువలు సినిమాకి కావలసినంత ఆకర్షణ శక్తిని ఇచ్చినప్పటికీ కథనం పరంగా మాత్రం సాదాసీదాగా అనిపిస్తుంది బాక్సింగ్ ఫైట్స్ తో సాగే పతాక సన్నివేశాలను తీసిన విధానం హంగులు ఆకట్టుకునేలా ఉన్నా డ్రామా భావోద్వేగాలు మాత్రం పండలేదని నాకు అనిపించింది తమన్నా ప్రత్యేక గీతం బలవంతంగా చొప్పించినట్టే ఉంటుంది తమన్నా అందం నృత్యం మాత్రం అలరిస్తుంది ఇక ఈ సినిమాలో ఎవరెవరు ఎలా చేశారో చూస్తే వరుణ్ తేజ్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి చాలా బాగా యాక్ట్ చేశాడు వరుణ్ తేజ్ అలాగే బాక్సర్ గా ఆయన కనిపించిన విధానం గాని అందుకోసం తనని తాను తీర్చిదిద్దుకున్న వైనం కూడా సూపర్ అనిపిస్తుంది మనకి బాగా నచ్చుతుంది మనల్ని మెప్పిస్తుంది కూడా క్రీడాకారుడిగా చక్కటి భావోద్వేగాన్ని పండించాడు ఉపేంద్ర సునీల్ శెట్టి బాబు పాత్రలు సినిమాకి కీలకం ఉపేంద్ర సునీల్ శెట్టి బాక్సర్ల పాత్రలకి సరైన ఎంపిక అనిపిస్తుంది నవీన్ చంద్ర ఆకట్టుకున్నాడు నదియా సయి మంజ్రేకర్ పాత్రల పరిధికి తగ్గట్టుగా చక్కటి అభినయం ప్రదర్శించారు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది జార్జ్ సి విలియమ్స్ కెమెరా పనితనం సినిమాకి హైలైట్ అని చెప్పాలి తమన్ కంటే కూడా నేపథ్య సంగీతం సినిమాకి కీలకం దర్శకుడు కిరణ్ కుర్రపాటికి ఇదే తొలి సినిమా సో నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి ఇక ఈ సినిమా బలాల విషయానికి వస్తే వరుణ్ తేజ్ నటన చాలా ప్లస్ అని చెప్పాలి ద్వితీయార్థం వచ్చే ఆ స్టోరీ ఏదైతే ఉందో అది కూడా చాలా ద్వితీయార్థం సాగే ఆ స్టోరీ గాని కథనం కానీ అది చాలా బాగుంది అలాగే ఛాయగ్రహణం నిర్మాణ విలువలు కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అవే బలాలని చెప్పాలి కొంచెం బలహీనతల విషయానికి వస్తే నా వ్యక్తిగతంగా నాకు అనిపించిన విషయాన్ని నేను చెప్తున్నాను ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు కేవలం ఇది కేవలం సినిమా చూసిన తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాలో మైనస్లు నాకేమనిపించాయో అవే నేను చెప్తున్నాను భావోద్వేగాలు అనేది నా అభిప్రాయం ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగే కథ అంటే మనం నెక్స్ట్ ఏమైతుందో గెస్ట్ చేయొచ్చు అది కూడా ఈ సినిమాకి మైనస్ అని అనుకుంటున్నాను చివరిగా గని పంచి ఇంకాస్త గట్టిగా పడాల్సిందేమో అని నాకు అనిపించింది ఓవరాల్గా గనీ విషయం మనం చెప్పాలనుకుంటే ఆ ద్వితీయార్థం కానీ లేకపోతే కెమెరామెన్ పనితనం కానీ నిర్మాణ విలువలు వచ్చేసి చాలా ఉన్నతంగా ఉన్నాయి వరుణ్ తేజ్ నటన అతను ఆ పాత్ర కోసం అతను పడిన కష్టం మనకు ఆ సినిమాలో కనిపిస్తుంది సో దర్శకుడు తనకున్న ఎక్స్పీరియన్స్ తోటి చాలా చక్కగా తీశాడు కొన్ని మైనస్లు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా చాలా బాగా ఉంది ఈ సినిమా ఓవరాల్గా అయితే నాకు బాగా నచ్చింది సో మీ అందరికి కూడా బాగా నచ్చుద్ది ఒకసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి ఇంకా వరుణ్ తేజ్ విషయానికి వస్తే తను ప్రతి ఒక్క సినిమా కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాడు తన యాక్టింగ్ స్కిల్స్ అయితే తను చాలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు చాలా బాగా నేర్చుకుని సినిమా సినిమాకి ఒక ఒక మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాడు తన యాక్టింగ్ పరంగా మాత్రం తను చాలా ప్రూవ్ చేసుకుంటున్నాడు కెరియర్ మొదటి నుంచి కూడా చూస్తే వరుణ్ తేజ్ ఎంచుకున్న సినిమాలు మనం ఒకసారి గమనిస్తే చాలా విభిన్నమైన కథాంశాలతో కూడినటువంటి చిత్రాలని ఆయన ఎన్నుకుంటూ చేస్తూ వస్తున్నాడు సో అందరిలా కాకుండా ఒక స్పెషల్ గా ఏదైనా చెయ్యాలి అని ఒక తపన మాత్రం మనకు కనిపిస్తూ ఉంటుంది మంచి మంచి సినిమాలు తీయాలి ఇంకా మంచి సక్సెస్ కొట్టాలి ఆన్ ఇండియా హీరోగా ఎదగాలని కోరుకుందాం ఆల్ ది వెస్ట్ తేజ్ ఆల్ ది వెస్ట్ తేజ్ ఆల్ ది వెస్ట్ తేజ్ ఆల్ ది వెస్ట్ తేజ్ ఆల్ ది వెస్ట్ వర్న్